నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మజ్జిమ నికాయలోని శుభ సూత్రం గురించి చెప్పుకుందాం. ఈ సూత్రాన్ని భగవానుడు శుభ అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. గృహస్థుడే సత్యాన్ని ధర్మాన్ని ఆచరించగలడు, ప్రవజితుడు ఆచరించలేడు అని ఆ శుభ యువకుడు అడుగుతాడనమాట. అంటే ఇలా చెప్పిన దానికి బుద్ధుడు ఈ సూత్రంలో సమాధానాన్ని చెప్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జీతవనంలో అనాథపిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో తోదేయ పుత్రుడు శుభ మానవకుడు, మానవకుడు అంటే యువకుడు అని అర్థం, అంటే ఒక బ్రాహ్మణ యువకుడు, ఏదో ఒక పని మీద శ్రావస్తిలో ఒక గృహపతి ఇంటిలో ఉంటున్నాడు. అప్పుడు ఈ తోదేయ పుత్రుడు శుభ మానవకుడు తాను నివసిస్తున్న ఇంటి గృహపతితో, అంటే ఆ ఇంటి యజమానితో ఇట్లా అన్నాడు. గృహపతి, శ్రావస్తిలో అర్హంతులకి కరువు లేదని విన్నాను. నేడు నేను ఏ శ్రమణుణ్ణి లేదా బ్రాహ్మణుణ్ణి దర్శించుకోవాలి? బంతే, ఈ శ్రావస్తిలో జీతవనంలో భగవానుడు ఉన్నాడు, ఆయన్ని ఆ భగవానుణ్ణి దర్శించుకోండి అని ఆ ఇంటి యజమాని చెప్తాడు. అప్పుడు ఈ తోటయ్య పుత్రుడు శుభ మానవకుడు ఆ గృహపతి మాటను విని భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానుణ్ణి కుశల ప్రశ్నలు అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ శుభ మానవకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, శ్రీమాన్ గౌతమ, గృహస్థుడు సత్యాన్ని ధర్మాన్ని కుశలాన్ని ఆచరించిన వాడవుతాడు, కానీ ప్రవజ్జితుడు సత్యాన్ని ధర్మాన్ని కుశలాన్ని ఆచరించిన వాడు కాడు అని బ్రాహ్మణులు అంటారు. దీని గురించి గౌతములు వారు ఏమంటారు? అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, మానవక, నేను విభజ్యవాదిని, ఏకాంశవాదిని కాదు, అంటే ఒకవైపే మాట్లాడేవాడిని కాదు. గృహస్థుని విషయంలో కానీ ప్రవజ్జితుని విషయంలో కానీ మిథ్య మార్గాన్ని అనుసరించేవాడిని నేను ప్రశంసించను. గృహస్థుడు కానీ ప్రవజితుడు కానీ మిథ్యా మార్గాన్ని అనుసరించినట్లయితే ఆ మిథ్యా మార్గం కారణంగా సత్యాన్ని ధర్మాన్ని కుశలాన్ని పొందజాలడు. గృహస్థుని విషయంలో కానీ ప్రవజితుని విషయంలో కానీ సరైన మార్గాన్ని అనుసరించడాన్ని నేను ప్రశంసిస్తాను. గృహస్థుడు కానీ ప్రవజితుడు కానీ సరైన మార్గాన్ని అనుసరించినట్లయితే ఆ సరైన మార్గం కారణంగా సత్యాన్ని ధర్మాన్ని ఇంకా కుశలాన్ని పొందగలుగుతాడు. అప్పుడు ఆ యువకుడు ఇలా అంటాడు, శ్రీమాన్ గౌతమ, బ్రాహ్మణులు ఇలా అంటారు ఏమనంటే, గొప్ప పనులతో గొప్ప సమస్యలతో గొప్ప ప్రయత్నాలతో ఉన్న గృహస్థ జీవితం గొప్ప ఫలాన్ని ఇస్తుంది, చిన్న పనులతో చిన్న సమస్యలతో చిన్న ప్రయత్నాలతో ఉన్న ఈ ప్రవజ్య జీవితం అల్ప ఫలాన్ని ఇస్తుంది. అయితే ఈ బ్రాహ్మణులు అనే మాటకి దీని గురించి గౌతముల వారు ఏమంటారు అని అడుగుతాడు. ఈ విషయంలో కూడా నేను విభజ్యవాదిని, ఏకాంశవాదిని కాదు. మానవక, గొప్ప పనులు, గొప్ప సమస్యలు, గొప్ప ప్రయత్నాలు గల పనులు విఫలమైనప్పుడు అల్పఫలాన్ని ఇస్తాయి. మానవక, గొప్ప పనులు, గొప్ప సమస్యలు, గొప్ప ప్రయత్నాలు గల పనులు సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తాయి. అలాగే చిన్న పనులు, చిన్న సమస్యలు, చిన్న ప్రయత్నాలు గల పనులు విఫలమైనప్పుడు అల్పఫలాన్ని ఇస్తాయి. చిన్న పనులు, చిన్న సమస్యలు, చిన్న ప్రయత్నాలు గల పనులు సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తాయి.
మానవక గొప్ప పనులు, గొప్ప సమస్యలు, గొప్ప ప్రయత్నాలు గల పనులు అల్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? వ్యవసాయం గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో కూడినది. కానీ అది విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇస్తుంది. అలాగే మానవక గొప్ప పనులు, గొప్ప సమస్యలు, గొప్ప ప్రయత్నాలు గల పనులు గొప్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో కూడిన వ్యవసాయం సఫలమైనప్పుడు అది గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక చిన్న పనులు, చిన్న సమస్యలు, చిన్న ప్రయత్నాలు అల్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో చేయబడిన వ్యాపారం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక చిన్న పనులు, చిన్న సమస్యలు, చిన్న ప్రయత్నాలు గల పనులు గొప్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో చేయబడిన వ్యాపారం అన్నది సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తాయి, అంటే విఫలమైనప్పుడు తక్కువ ఫలాన్ని ఇస్తాయి, సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తాయి. మానవక గొప్ప పనుల్లో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో కూడిన వ్యవసాయం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా గృహస్థ జీవితం గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో ఉన్నప్పటికీ విఫలమైన అల్ప ఫలాన్ని, అంటే విఫలమైతే గనక అది అల్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో కూడిన వ్యవసాయం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా మానవక గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, అలాగే గొప్ప ప్రయత్నాలతో ఉన్న గృహస్థ జీవితం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో కూడిన వ్యాపారం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో ఉన్న ప్రవర్జ జీవితం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇస్తుంది. చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో కూడిన వ్యాపారం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో ఉన్న ప్రవర్జ జీవితం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అయితే శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు 5 ధర్మాలను చెప్తారు. మానవక నీవు శ్రమ కాకపోతే పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే ఆ 5 ధర్మాలను ఈ పరిషత్తులో చెప్తే బాగుంటుంది అని భగవానుడు అంటాడు. మీరు, మీ వంటి వారు కూర్చున్న ఈ పరిషత్తులు, అంటే ఈ సమావేశ పరిషత్తులు, వాటి గురించి చెప్పడం నాకు శ్రమ కాదు. అప్పుడు భగవానుడు అంటాడు, అయితే మానవక చెప్పు, అంటే పుణ్యం చేసుకోవడానికి బ్రాహ్మణులు 5 ధర్మాలను చెప్తారు అని చెప్పాడు కదా. అవేంటంటే, శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే మొదటి ధర్మం సత్యం. శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 2వ ధర్మం తపం. శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 3వ ధర్మం బ్రహ్మచర్యం. శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 4వ ధర్మం అధ్యయనం. శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 5వ ధర్మం త్యాగం. శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు ఈ 5 ధర్మాలను చెప్తూ ఉంటారు. అంటే మొదటిది సత్యము, 2వది తపము, 3వది బ్రహ్మచర్యము, 4వది అధ్యయనము, 5వది త్యాగం. మరి మానవక ఆ బ్రాహ్మణుల్లో ఒక బ్రాహ్మణుడైన నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని
వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అని అన్నాడా అని భగవానుడు అంటాడు. లేదు శ్రీమాన్ గౌతమ అని ఆ యువకుడు సమాధానం చెప్తాడు. అయితే మానవక, ఈ బ్రాహ్మణులు ఆచార్యుడు ఒక్కరైనా, అంటే ఈ బ్రాహ్మణులకుండే ఆచార్యుల్లో ఒక్కడైనా, ఆచార్య ప్రాచార్యుడు ఒక్కడైనా, అంటే 7 తరాల ఆచార్యుల వరకైనా, నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అని అన్నాడా? లేదు శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. మరి మానవక, ఈ బ్రాహ్మణులు పూర్వ ఋషులు, మంత్రకర్తలు, ఇంకా మంత్ర ప్రవక్తలు, ఈ బ్రాహ్మణులు ఎవరి పురాణ మంత్రాలను, మాటలను, సంగీతాలను మళ్ళీ పాడుతున్నారో, లేకుంటే మాట్లాడుతున్నారో, మాట్లాడి మాట్లాడిస్తున్నారో, చెప్పి చెప్పిస్తున్నారో, ఆ అట్టక, వామక, వాసుదేవ, వెస్సామిత్త, ఇంకా యమతక్కి, అంగీరస, కశ్యప, బగులైన మేము ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాము అని అన్నారా? లేదు శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. అయితే మానవక, ఈ బ్రాహ్మణుల్లో ఏ ఒక్క బ్రాహ్మణుడైనా నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అని అనలేదు. ఈ బ్రాహ్మణుల ఆచార్యుడు ఒక్కడైనా కానీ, లేకపోతే ఆచార్య ప్రాచార్యులలో ఒకరైనా కానీ, 7 తరాల వరకు గల ఆచార్యుల్లో ఒక్కరైనా, నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అనలేదు. ఈ బ్రాహ్మణుల పూర్వ ఋషులు, మంత్రకర్తలు, ఇంకా మంత్ర ప్రవక్తలు, ఈ బ్రాహ్మణులు ఎవరి పురాణ మంత్రాలను, మాటలను, సంగీతాలను మళ్ళీ పాడుతున్నారో, మాట్లాడుతున్నారో, మాట్లాడి మాట్లాడిస్తున్నారో, చెప్పి చెప్పిస్తున్నారో, ఆ అట్టక, ఇంకా వామక, వాసుదేవ, విశ్వామిత్ర, యమతగ్గి, అంగీరస, కశ్యప, బగులైన వారు కూడా మేము ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాము అనలేదు. మరి మానవక, వరుసగా నిలబడిన గుడ్డివారిలో మొదటివాడు చూడలేదు, మధ్యవాడు చూడలేదు, చివరివాడు చూడలేదు. ఆ విధంగా మానవక, ఈ గుడ్డివారి వరుసలాగా ఈ బ్రాహ్మణుల మాటలు మొదటివాడు చూడలేదు, మధ్యవాడు చూడలేదు, చివరివాడు చూడలేదు. అప్పుడు భగవానుడు అంధ పరంపర అనడంతో ఈ తోడయ్య పుత్రుడు శుభుడు, అంటే శుభ, కుపితుడై అసంతోషంతో భగవానుణ్ణి తిడుతూ స్పర్ధతతో భగవానుణ్ణి ఇలా అంటాడు, శ్రమణ గౌతముడు పాపి అవుతాడు అన్నాడు. మళ్ళీ భగవానుడితో, శ్రీమాన్ గౌతమ, శుభగవనిక ఓపన్యస్యం, పుక్కురసాతి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఇక్కడ కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు అలమరియ జ్ఞాన దర్శనాన్ని, అంటే అలౌకిక జ్ఞానాన్ని, మానవ అతీతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నామంటారు. ఆ మాటలు అల్పమైనవి, నామమాత్రమైనవి, తుచ్ఛమైనవి, రిక్తమైనవి. మానవుడు ఉత్తర మనుష్య ధర్మాన్ని, మానవ అతీతమైన జ్ఞానాన్ని తెలియటానికి, చూడటానికి, సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు అని పుక్కురసాత బ్రాహ్మణుడు అంటాడని చెప్తున్నాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, మానవక, ఈ పుక్కురసాతి బ్రాహ్మణుడు శ్రమణుల, బ్రాహ్మణుల చిత్తాన్ని తన చిత్తంతో స్పర్శించి తెలుసుకున్నాడా? అంటే ఎదుటివారి చిత్తాన్ని తన మనస్సుతోటి ఇంకొకరి మనసు చదవగలిగాడా? ఇంకా పుక్కురసాతి బ్రాహ్మణుడు తన దాసి పుణ్యక చిత్తాన్నైనా తన చిత్తంతో స్పర్శించి తెలుసుకోలేడు. ఇక శ్రమణుల, బ్రాహ్మణులందరి చిత్తాలను తన చిత్తంతో స్పర్శించి ఎలా తెలుసుకోగలడు? అంటే తన దగ్గర పనిచేసే ఆ పనిపిల్ల చిత్తాన్నే తాను తెలుసుకోలేడు. అటువంటిది ఈ శ్రమణుల, బ్రాహ్మణులందరి చిత్తాలను తన చిత్తంతో స్పర్శించి ఎలా తెలుసుకోగలడు? మానవక, పుట్టు గుడ్డివాడు తెలుపు నలుపు రూపాలను చూడలేడు, నీల రూపాలను చూడలేడు,
పసుపు రూపాలను చూడలేడు, ఎరుపు రూపాలను చూడలేడు, మంజిష్ట రూపాలను చూడలేడు, ఎత్తు పల్లాలను చూడలేడు, అలాగే నక్షత్రాలను చూడలేడు, చంద్రుణ్ణి సూర్యుని చూడలేడు. అతడు ఇలా అంటాడనుకో, తెలుపు నలుపు రూపాలు లేవు, తెలుపు నలుపు రూపాలను చూసినవాడు లేడు, నీల రూపాలు లేవు, నీల రూపాలను చూసినవాడు లేడు, పసుపు రూపాలు లేవు, పసుపు రూపాలను చూసినవాడు లేడు, ఎరుపు రూపాలు లేవు, ఎరుపు రూపాలను చూసినవాడు లేడు, ఇంకా మంజిష్ట రూపాలు లేవు, మంజిష్ట రూపాలను చూసినవాడు లేడు, ఎత్తు పల్లాలు లేవు, ఎత్తు పల్లాలను చూసినవాడు లేడు, నక్షత్రాలు లేవు, నక్షత్రాలను చూసినవాడు లేడు, చంద్రసూర్యులు లేరు, చంద్రసూర్యులను చూసినవారు లేరు. నేను వాటిని తెలియను, నేను వాటిని చూడలేదు, అందువలన అవి లేవు అని అంటే మానవక అది సరైనదేనా? అంటే గుడ్డివాడు అవన్నీ చూడనంత మాత్రాన అవి లేవు అంటే అది సరైనదేనా అని ప్రశ్నిస్తాడు భగవానుడు. లేదు శ్రీమాన్ గౌతమ, తెలుపు నలుపు రూపాలు ఉన్నాయి, తెలుపు నలుపు రూపాలను చూసినవారు ఉన్నారు, నీల రూపాలు ఉన్నాయి, నీల రూపాలను చూసినవారు ఉన్నారు, పసుపు రూపాలు ఉన్నాయి, పసుపు రూపాలను చూసినవారు ఉన్నారు, ఎరుపు రూపాలు ఉన్నాయి, ఎరుపు రూపాలను చూసినవారు ఉన్నారు, మంజిష్ట రూపాలు ఉన్నాయి, మంజిష్ట రూపాలను చూసినవారు ఉన్నారు, ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఎత్తు పల్లాలను చూసినవారు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాలను చూసినవారు ఉన్నారు, చంద్రసూర్యులు ఉన్నారు, చంద్రసూర్యులను చూసినవారు ఉన్నారు. నేను వాటిని తెలియను, నేను వాటిని చూడలేదు, అంటే నేను వాటిని తెలియను, నేను చూడలేదు, అందువలన అవి లేవు అని అతడు అంటే శ్రీమాన్ గౌతమ అది సరైంది కాదు అని ఆ యువకుడు అంటాడు. అదేవిధంగా మానవక ఈ పుక్కురసాతి బ్రాహ్మణుడు అంధుడు, కన్నులు లేనివాడు, అతడు ఉత్తర మనుష్య ధర్మాన్ని అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని తెలియడానికి చూడడానికి సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు. నీవేమనుకుంటున్నావు మానవక, కోశలకు చెందిన చంకీ బ్రాహ్మణుడు, ఇంకా తారుక్క బ్రాహ్మణుడు, పొక్కురసాతి బ్రాహ్మణుడు, జానుసోని, నీ తండ్రి తోడయ్య బ్రాహ్మణుడు లోక మర్యాదను అనుసరించి మాట్లాడడం మంచిదా, లేక లోక మర్యాదను తప్పి మాట్లాడడం మంచిదా? శ్రీమాన్ గౌతమ లోక మర్యాదను అనుసరించి మాట్లాడడం మంచిది అని అవి ఒకటి చెప్తాడు. అయితే వారు విచారించి మాట్లాడడం మంచిదా, లేక విచారించకుండా మాట్లాడడం మంచిదా? విచారించి శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. అయితే పరిశీలించి మాట్లాడడం మంచిదా, లేక పరిశీలించక మాట్లాడడం మంచిదా అని అడిగితే పరిశీలించి మాట్లాడడం మంచిది శ్రీమాన్ గౌతమ అని ఒకటి చెప్తాడు. అర్ధ సహితంగా మాట్లాడడం మంచిదా, లేక అనర్ధ సహితంగా మాట్లాడడం మంచిదా అని అడిగితే అర్ధ సహితంగా మాట్లాడడమే మంచిది అని శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. నీవేమనుకుంటున్నావు మానవక, విషయం అలా ఉండగా ఈ పొక్కరుజాతి బ్రాహ్మణుడు లోక మర్యాదను అనుసరించి మాట్లాడాడా, లేక లోక మర్యాదను తప్పి మాట్లాడాడా అంటే శ్రీమాన్ గౌతమ లోక మర్యాదను తప్పి, అంటే దేన్నైనా విచారించి మాట్లాడకుండా తనకు ఏదైతే సరైంది అనిపిస్తుందో అదే చెప్పుకుంటూ పోవడం, అది లోక మర్యాద కాదు, దాన్ని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకోవాలి. అయితే విచారించి మాట్లాడాడా, లేక విచారించకుండా మాట్లాడాడా అంటే శ్రీమాన్ గౌతమ ఆ పొక్కురసాతి బ్రాహ్మణుడు విచారించకుండానే మాట్లాడాడు. అయితే పరిశీలించి మాట్లాడాడా, లేక పరిశీలించకుండా మాట్లాడాడా అంటే శ్రీమాన్ గౌతమ పరిశీలించకుండానే మాట్లాడాడు. అర్ధ సహితంగా మాట్లాడాడా, లేక అనర్ధ సహితంగా మాట్లాడాడా అంటే శ్రీమాన్ గౌతమ అనర్ధ సహితంగానే మాట్లాడాడు. మానవక ఈ ఐదు అవరోధాలు అంటే నీవరణాలు, అవరోధాలు అంటే అడ్డంకులు, పంచ నీవరణాలు అంటారు. ఏంటి ఐదు? కామం, ద్రోహ చింతన, సోమరితనం, జడత్వం, ఉద్దుచ్చ కుక్కుచ్చ అంటే చంచలత్వం, పశ్చాత్తాపం, ఇంకా సంశయం అంటే సందేహాలు. మానవక ఈ ఐదు అవరోధాలు, ఈ పుక్కురసాతి బ్రాహ్మణుడు ఈ ఐదు అవరోధాలు అడ్డగింపబడి
కప్పబడి ముట్టడింపి ఉన్నాడు. అతడు ఉత్తర మనుష్య ధర్మాన్ని, అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని తెలియడానికి, చూడడానికి, సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు. మానవక ఈ ఐదు కామగుణాలు ఏ ఐదు? కంటితో తెలియబడే ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన, కామాన్ని పెంచేదైన, రంజనీయమైన ప్రియరూపం, అంటే ఇష్టమైన ప్రియరూపం కంటితో చూసేది, అలాగే చెవితో తెలియబడే ఇష్టమైన శబ్దం, అలాగే ముక్కుతో తెలియబడే ఇష్టమైన వాసన, నాలుగుతో తెలియబడే ఇష్టమైన రుచి, అంటే కామాన్ని పెంచేదై, శరీరంతో తెలియబడే ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన, కామాన్ని పెంచేది అయిన రంజనీయమైన ప్రియస్పర్శ. మానవక ఈ ఐదు అవరోధాలు, పొక్కురసాతి బ్రాహ్మణుడు ఈ ఐదు కామగుణాలతో కట్టబడి ఉన్నాడు, మూర్ఛితుడై ఉన్నాడు, వాటికి పట్టబడి ఉన్నాడు. వాటిలోని ప్రమాదాన్ని చూడక, వాటిని వదిలిపెట్టాలనే ప్రజ్ఞ లేక అనుభవిస్తూ ఉన్నాడు. అతడు ఉత్తర మనుష్య ధర్మాన్ని, అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని తెలియడానికి, చూడడానికి, సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు. ఇంకా మానవక నువ్వేమనుకుంటున్నావు? గడ్డి కట్టెలతో అగ్ని వెలిగిస్తే, అలాగే గడ్డి కట్టెలు లేకుండా అగ్నిని వెలిగిస్తే ఏ జ్వాల అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది? శ్రీమాన్ గౌతమ, గడ్డి కట్టెలు లేకుండా వెలిగించగలిగితే అదే అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. మానవక ఇద్దిమంతునికి తప్ప ఇతరులకి గడ్డి ఇంకా కట్టెలు లేకుండా అగ్నిని వెలిగించడం సాధ్యం కాదు. మానవక గడ్డి కట్టెల కారణంగా వెలిగే అగ్ని వంటిదే ఈ పంచకామగుణాల కారణంగా కలిగే సంతోషం, ప్రీతి. గడ్డి కట్టెలు లేకుండా వెలిగే అగ్ని లాంటిదే ఈ కామాలకు, అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న సంతోషము. మానవక కామాలకు వేరైన, అకుశల ధర్మాలకు వేరైన ఈ ప్రీతి ఏది? ప్రీతి అంటే సంతోషం. మానవక భిక్షువు ఇక్కడ కామాల నుండి విడివడి మొదటి ధ్యానాన్ని పొందుతాడు. మానవక ఇది కామాలకు, అకుశల ధర్మాలకు వేరైన సంతోషము. మళ్ళీ భిక్షువు వితర్క విచారాలు ఉపశమించగా రెండవ ధ్యానాన్ని పొందుతాడు. ఇది కూడా మానవక కామాలకు, అకుశల ధర్మాలకు వేరైన సంతోషము. అంటే ఈ శరీరంతో, ఏదైతే ఇంద్రియాలతో పొందే సుఖం, ఈ ధ్యానాలతో పోల్చినప్పుడు అది వేరైన సుఖం అన్నమాట. మానవక పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియచేసే ఐదు ధర్మాలలో ఏది గొప్ప ఫలాన్ని ఇస్తుంది? శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియచేసే ఐదు ధర్మాలలో త్యాగం పుణ్యం చేసుకోవడంలో, కుశలాన్ని పొందడంలో గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని యువకుడు చెప్తాడు. నీవేమనుకుంటున్నావు మానవక? ఒకనొక బ్రాహ్మణుడు ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. అప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణుని మహాయజ్ఞంలో పాల్గొనడానికి వచ్చారు. వారిలో ఒక బ్రాహ్మణుడు ఇలా అనుకున్నాడు, ఆహా, నాకే భోజనంలో అగ్రాసనం, అగ్రపిండం లభించుగాక. ఇతర బ్రాహ్మణునికి భోజనంలో అగ్రాసనం, అగ్రపిండం లభించుకుండుగాక. మానవక, కానీ భోజనంలో అగ్రాసనం, అగ్రపిండం ఇతరులకు కూడా లభించడానికి అవకాశం ఉంది. భోజనంలో అగ్రాసనం, అగ్రపిండం తనకుగాక ఇతరులకు లభించినప్పుడు, భోజనంలో అగ్రాసనం, అగ్రపిండం నాకుగాక ఇతర బ్రాహ్మణునికి లభించింది అని అతడు కుపితుడు, అసంతోషి అవుతాడు. మానవక, బ్రాహ్మణులు దీనికి ఏమి ఫలాన్ని చెప్తారు? శ్రీమాన్ గౌతమ, దీనివలన ఇతరులు కుపితులు, అసంతోషులు కావాలి అని బ్రాహ్మణులు దానం చేయరు. బ్రాహ్మణులు కరుణతోనే దానం చేస్తారు. అలా అయితే మానవక, ఇలా కరుణతో దానం చేయడం ఆరవ పుణ్యక్రియ విషయం అవుతుంది. అవును శ్రీమాన్ గౌతమ, కరుణతో దానం చేయడం ఆరవ పుణ్యక్రియ విషయం అవుతుంది. అంటే ఇంతకుముందు ఆ బ్రాహ్మణుడు ఐదు విషయాల గురించి చెప్పాడు కదా, తర్వాతది ఆరవ దానిది దానం గురించి భగవానుడు అతనికి చెప్తున్నాడు. ఇంకా మానవక
పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియచేసే 5 ధర్మాలు ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? గృహస్థుల్లోనా, లేకపోతే ప్రవచితుల్లోనా? శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియచేసే 5 ధర్మాలు ప్రవచితుల్లోనే ఎక్కువ కనిపిస్తాయి. శ్రీమాన్ గౌతమ, గృహస్థుడు గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లవేళ సత్యవాదిగా ఉండజాలడు. శ్రీమాన్ గౌతమ, ప్రవచితుడు చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లవేళ సత్యవాదిగా ఉండగలుగుతాడు. శ్రీమాన్ గౌతమ, గృహస్థుడు గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లవేళ తపస్విగా ఉండజాలడు. ఇంకా బ్రహ్మచారిగా ఉండజాలడు. ఇంకా అధ్యయన పరునిగా ఉండజాలడు. త్యాగిగా ఉండజాలడు. శ్రీమాన్ గౌతమ, ప్రవచితుడు చిన్న పనులలో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లప్పుడూ తపస్విగా ఉండగలుగుతాడు, బ్రహ్మచారిగా ఉండగలుగుతాడు, అధ్యయన పరుడుగా ఉండగలుగుతాడు, ఇంకా త్యాగిగా ఉండగలుగుతాడు. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పిన ఈ 5 ధర్మాలు ప్రవచితులలో ఎక్కువగా కనిపిస్తాయి, గృహస్థులలో తక్కువగా కనిపిస్తాయి. మానవక, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 5 ధర్మాలు మనసులో అవైరాన్ని, అద్వేషాన్ని పెంపొందించుకోవడానికి సాధనాలు అనబడతాయి. మానవక, ఇక్కడ భిక్షువు సత్యవాదిగా ఉంటాడు. నేను సత్యవాదిని అనుకోగా అతనికి అర్థంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మబద్ధమైన ప్రమోదం కలుగుతుంది, అంటే సంతోషం కలుగుతుంది. ఈ కుశలంతో కూడిన ప్రమోదాన్ని, చిత్తంలో అవైరాన్ని, అద్వేషాన్ని పెంపొందించుకోవడానికి మనసు యొక్క సాధనం అంటాను. మానవక, ఇక్కడ భిక్షువు తపస్విగా ఉంటాడు, ఇంకా బ్రహ్మచారిగా ఉంటాడు, అధ్యయన పరునిగా ఉంటాడు, త్యాగిగా ఉంటాడు. నేను త్యాగిని అనుకోగా అతనికి అర్థంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మబద్ధమైన ప్రమోదం కలుగుతుంది. ఈ కుశలంతో కూడిన ప్రమోదాన్ని, చిత్తంలో అవైరాన్ని, అద్వేషాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి మనసు యొక్క సాధనం అంటాను. ఇలా అనగా తోడయ్య పుత్రుడు శుభ మానవకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు. శ్రీమాన్ గౌతమ, శ్రమణ గౌతమునికి బ్రహ్మ సహవాసానికి మార్గం తెలుసును అని విన్నాను, నీవేమంటావు? మానవక, నలకార గ్రామం ఇక్కడికి దగ్గర దూరమా? శ్రీమాన్ గౌతమ, నలకార గ్రామం ఇక్కడికి దగ్గరే, నలకార గ్రామం దూరం కాదు. మానవక, నీవేమంటావు? ఈ నలకార గ్రామంలో పుట్టి పెరిగిన వాణ్ణి నలకార గ్రామానికి దారిని అడిగితే చెప్పడానికి ఆలస్యం చేస్తాడా, తటపటాయిస్తాడా? లేదు శ్రీమాన్ గౌతమ, అతడు సమాధానం చెప్తాడు. ఎందుకలా శ్రీమాన్ గౌతమ? అతడు నీ నలకార గ్రామంలో పుట్టి పెరిగినవాడు, అతనికి నలకార గ్రామానికి పోయే దారులన్నీ బాగా తెలుసు. అయితే మానవక, ఈ నలకార గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని నలకార గ్రామానికి దారి అడిగితే ఆలస్యం చేయనట్లుగా, తటపటాయించినట్లుగా తథాగతుని బ్రహ్మలోకాన్ని గురించి కానీ, బ్రహ్మలోకానికి కొనిపోయే మార్గాన్ని గురించి కానీ అడిగినప్పుడు చెప్పడానికి ఆలస్యం చేయడు, తటపటాయించడు. తథాగతునికి బ్రహ్మలోకం తెలుసు, బ్రహ్మలోకానికి కొనిపోయే మార్గం తెలుసు. ఏ ఆచరణ వలన బ్రహ్మలోకాన్ని చేరుకుంటామో ఆ ఆచరణ తెలుసు. శ్రీమాన్ గౌతమ, తథాగతుడు బ్రహ్మలోకానికి కొనిపోయే మార్గాన్ని ఉపదేశిస్తాడని విన్నాను. బంతే గౌతముల వారు నాకు బ్రహ్మ సహవాసానికి మార్గాన్ని ఉపదేశిస్తే బాగుంటుంది. ఈ యువకుడు చూడండి, బుద్ధుడిని ఎదురుగా పెట్టుకొని నిబ్బానం గురించి అడగకుండా బ్రహ్మలోకంలో పుట్టాలి అని కోరికతోటి ఈ బ్రహ్మలోకానికి ఎలాగ వెళ్ళాలి, అక్కడ ఎలా పుట్టాలి అని అడుగుతున్నాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, అయితే మానవక, మనసును చక్కబరుచుకొని విను చెబుతాను. అలాగే శ్రీమాన్ అని ఈ తోదయ్య పుత్రుడు శుభ
భగవానునికి బదులు పలికి కూర్చో బదులు పలికాడు. అప్పుడు భగవానుడు ఇలా అన్నాడు, మానవక, బ్రహ్మతో సహవాసానికి మార్గం ఏది? ఇక్కడ భిక్షువు మైత్రీతో కూడిన చిత్తంతో ఒక దిశను స్పర్శిస్తూ ఉంటాడు, అలాగే రెండవ దిశను స్పర్శిస్తూ ఉంటాడు, మూడవ దిశను నాలుగవ దిశను కూడా స్పర్శిస్తూ ఉంటాడు. పైన కింద చుట్టూంతా ఇంకా అంతటా లోకాన్నంతా ఆవరించుకొని మైత్రితో కూడిన చిత్తంతో విపులమైన ఇంకా మహద్గతమైన అపరిమితమైన అవైరంతో అద్వేషంతో స్పర్శిస్తూ ఉంటాడు. మైత్రితో ఈ విధంగా చిత్త విముక్తి పెంపొందబడినప్పుడు అక్కడ అపరిమితమైన కర్మలేవీ లేవు, అక్కడ పరిమితమైన కర్మలేవీ లేవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక, బలవంతుడు తక్కువ శ్రమతో శంఖాన్ని ఊది నాలుగు దిశలను నిండించినట్లుగా మానవక మైత్రితో చిత్త విముక్తి పెంపొందించినప్పుడు పరిమితమైన కర్మలేవీ ఉండవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక, ఇది కూడా బ్రహ్మ సహవాసానికి మార్గం. ఇంకా మానవక, కరుణతో కూడిన చిత్తంతో, ముదితతో కూడిన చిత్తంతో, ఉపేక్షతో కూడిన చిత్తంతో ఒక దిశను స్పర్శిస్తూ ఉంటాడు, అలాగే రెండవ దిశను స్పర్శిస్తూ ఉంటాడు, మూడవ దిశను నాలుగవ దిశను కూడా స్పర్శిస్తూ ఉంటాడు. పైన కింద చుట్టూత అంతటా లోకానంతా ఆవరించుకొని ఉపేక్షతో కూడిన చిత్తంతో విపులమైన మహద్గతమైన అపరిమితమైన వైరంతో అద్వేషంతో స్పర్శిస్తూ ఉంటాడు. ఉపేక్షతో ఈ విధంగా చిత్త విముక్తి పెంపొందింపబడినప్పుడు అక్కడ పరిమితమైన కర్మలు ఏవీ లేవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక, బలవంతుడు తక్కువ శ్రమతో శంఖాన్ని ఊది నాలుగు దిశలు నిందించినట్లు మానవక ఉపేక్షతో చిత్త విముక్తి పెంపొందింపబడినప్పుడు ఈ పరిమితమైన కర్మలేవీ ఉండవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక, ఇది కూడా బ్రహ్మ సహవాసానికి మార్గము. అంటే నాలుగు బ్రహ్మ విహారాలని సాధన చేయడం కూడా బ్రహ్మలోక వాసానికి కారణమవుతుంది అని చెప్తాడు. అలా అనగా తోదయ్య పుత్రుడు శుభ మానవకుడు భగవానుడితో ఇట్లా అంటాడు, సుందరం శ్రీమాన్ గౌతమ, సుందరం, బోర్లా పడ్డదాన్ని చక్కగా నిలిపినట్లు, మూసిన దాన్ని తెరిచినట్లు, మూడునికి త్రోవ చూపినట్లు, కన్నులు కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా శ్రీమాన్ గౌతములు అనేక విధాలుగా ధర్మాన్ని తెలియచేశారు. ఇదే నేను శ్రీమాన్ గౌతమ వారిని శరణు పొందుతున్నాను, అలాగే ధర్మాన్ని శరణు పొందుతున్నాను, అలాగే భిక్షు సంఘాన్ని కూడా నేటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకుందరుగాక. శ్రీమాన్ గౌతమ, మాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇక నేను వెళతాను. మానవక, ఈ సమయం దేనికి తగిందనిపిస్తే అది చెయ్యి అని భగవానుడు అంటాడు. భగవానుడు ఎవరైనా వెళ్తున్నాము అంటే ఇలా చెప్తాడనమాట ప్రతిసారి, మీకు ఈ సమయం దేనికి తగిందని అనిపిస్తే అది చెయ్యి అని. అప్పుడు ఈ మానవకుడు భగవానుని మాటలను అభినందించి ఆమోదించి ఆసనం నుండి లేచి భగవానునికి ప్రదక్షిణగా తిరిగి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో జానుస్వామి బ్రాహ్మణుడు ఆడగుర్రాలు పూడ్చిన తెల్లని రథంపై పట్టబగలు శ్రావస్తి నుండి బయలుదేరాడు. అతడు దూరం నుండి వస్తున్న ఈ శుభ మానవకుడిని చూశాడు. చూసి ఈ శుభ మానవకుడితో ఇట్లా అన్నాడు, భారద్వాజ, పట్టబగలు ఎక్కడ నుండి వస్తున్నావు? అంటే నేను శ్రీమాన్ గౌతముని వద్ద నుండి వస్తున్నాను అని చెప్తాడు. అయితే భారద్వాజ, శ్రమణ గౌతముని ప్రజ్ఞ వైషద్యం గురించి నీవేమనుకుంటున్నావు? అతడు పండితుడా కాదా? అంటే శ్రీమాన్ శ్రమణ గౌతముని ప్రజ్ఞ వైషద్యం గురించి తెలియడానికి నేనెవరిని? శ్రమణ గౌతముని ప్రజ్ఞ గురించి ఆయనతో సమానులైన వారికే తెలుస్తుంది. భారద్వాజ, నీవు శ్రమణ గౌతముని ప్రజ్ఞ వైదుష్యం గురించి గొప్పగా ప్రశంసించావు. శ్రీమాన్ శ్రమణ గౌతముని గురించి ప్రశంసించడానికి నేనెవరిని? ప్రశస్తులు ఇంకా ప్రశస్తులైన వారే అతన్ని దేవ మానవుల్లో శ్రేష్ఠునిగా ప్రశంసించారు. శ్రీమాన్ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే ఐదు ధర్మాలను శ్రమణ గౌతముడు
అవైరాన్ని అద్వేషాన్ని పెంపొందించుకోవడానికి చిత్తానికి ఉపకరణాలు అన్నాడు. అలా అనగా ఈ జానుస్వామి బ్రాహ్మణుడు ఆడగుర్రాలు కట్టబడిన ఈ తెల్లని రథం నుండి దిగి తన ఒంటి మీద ఉన్న ఆ చివరం అంటారు కదా, ఉత్తరా సంఘాన్ని ఒక భుజంపైకి సర్దుకొని భగవానుడున్న వైపుకి తిరిగి ఇలా పలికాడు. కోశలరాజు ప్రసన్నిధికి లాభము సులాభము. కోశలరాజు ప్రసన్నిధి రాజ్యంలో అర్హంతుడు సమ్మసంబుద్ధుడు తథాగతుడు నివసిస్తూ ఉన్నాడు అని ఆ జానుసోని బ్రాహ్మణుడు అంటాడు. సో ఏదైనా ఆచరణ ముఖ్యం, అది గృహస్థుడుగా ఉన్నా లేకుంటే ప్రవజితుడుగా ఉన్నా ఆచరణ లేకుండా చెప్పే వాక్యాలు అంత ఉపయోగకరం కాదు అని భగవానుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. సో ఇది ఈరోజు ప్రవచనం.